తిరుపతిని మధ్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో బందుకు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. పూర్ణకుంభం సర్కిల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, వందలాది మంది కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. మద్యం వద్దు, మంచినీళ్లు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకోను భగ్నం చేశారు. తాము శాంతియుతంగా రాస్తారోకో చేస్తున్నామని కార్యకర్తలు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి, వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మద్యం వద్దంటే అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల పోలీసులు అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.